ఆద్భ్రులు అంగన్వాని వర్కర్స్ అండ్ హెల్పర్స్ మరియు సంఘమిత్ర యూనియన్ కలిసి రేణిగుంట గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి బసిరెడ్డికి వినతిపత్రం యూనియన్ నాయకులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంఘమిత్ర యూనియన్ కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి సంఘమిత్రలకు 10,000 జీతం పెంచుతున్నామని మాట ఇచ్చారని వీవోఏలు సంతోషంతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశామని గుర్తు చేశారు. అయితే గ్రేడింగ్ పద్ధతి పెట్టి వీవోఏలకు పని భారాన్ని పెంచారని గ్రేడింగ్ తగ్గిందని ఒక్కోసారి ఒక్కొక్క విధంగా జీతం 6,000 లోపు పడుతుందని తెలిపారు. మేము సిఐటీ ఆధ్వర్యంలో సంఘమిత్రాల యూనియన్ అంగన్వాడీ యూనియన్లు కలిసి ఈరోజు సచివాలయాల దగ్గర నిరసన తెలియజేయడం ఏమంటే మా డిమాండ్స్ అంటే మాకు 10,000 రూపాయలు జీతం ఇస్తానని సీఎం గారు అన్నమాట. దానిని గ్రేడింగ్ పద్ధతి ద్వారా 7,000 8,000 6,000 3,000 చొప్పున జీతాలు పడడం జరిగింది. అది ఎంత మాత్రమో సమంజయం కాదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. గ్రేడింగ్ పద్ధతి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే 25 సంఘాలకు లోపుండే సంఘమిత్రాలను తీసివేయాలని సర్క్యులర్ జారీ చేసినారన్నారు. అలాంటి పద్ధతిని కూడా రద్దు చేయాలని చెప్తా ఉన్నాము. కోవిడ్-19లో మేము అన్ని పనులు వర్క్ చేస్తా ఉన్నాం కాబట్టి మాకు అదనంగా 25,000 జీతము ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. తర్వాత ఇంకా వీఓఏలను ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తీసివేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. సంఘమిత్రాలు ప్రభుత్వ పనులన్నీ ప్రజల దగ్గర ఇప్పుడు కోవిడ్-19 ప్రతి ఇంటికి ఉన్నా కూడా తమ్ము పెట్టించడంలో అందరూ అంతా సహకరించి వీఓఏలందరూ ప్రతి సభ్యురాలి తమ్మును వేలముద్ర పెట్టి ప్రభుత్వానికి ఉన్నట్టు మేము గుర్తింపు చేసాము, కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇలా ప్రభుత్వ పనులన్నీ కూడా సభ్యుల ద్వారా ప్రజలకు అతి త్వరగా చేరవేయడంలో సంఘమిత్రాల పాత్ర ముఖ్యంగా ఉన్నది కాబట్టి సంఘమిత్రాలకు గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని మేము కోరడం జరుగుతుంది. సంఘమిత్రాలను 25 సంఘాల లోపునే వాళ్ళని తీసేయకూడదని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పాలసీ 1,00,000 బీమా పథకం కూడా వీఓఏలకు వర్తింపు చేయాలని కూడా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.